ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విద్యా రంగాన్ని కూడా వదలటం లేదు. గత 6 మాసాల నుంచి మూతపడ్డ ఆన్లైన్ క్లాసులతో పాఠశాలలో సందడి నెలకొంది. ఆన్లైన్ బోధనకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాధికారి రమేష్ వెల్లడించారు. నేను మెదక్ టౌన్ లో ఉన్న మార్కెట్ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీషర్ట్ ద్వారా ప్రసారాలు అవుతుందని, ఇందుకోసం ఉపాధ్యాయులు మానిటరింగ్ చేయాలని, ఎప్పటికప్పుడు విద్యార్థులు ఆన్లైన్లో వచ్చే ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు సైతం వాటిని నోట్ చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసులకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఆన్లైన్ పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్ బోధన వినే విద్యార్థులకు కరోనా నిబంధనలను పాటించేలా ప్రతినిధులు చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికి కావాల్సిన అన్ని చర్యలు మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వర్కౌట్ చేసినాం. ఆ స్టూడెంట్స్కి ఎంతమందికి మొబైల్ టీవీస్ ఉన్నాయి, ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమందికి ల్యాప్టాప్స్ ఉన్నాయి, అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఆ విధంగా వర్కౌట్ చేసిన నెంబర్లో 6,000 మంది స్టూడెంట్స్కి ఎట్లాంటి డివైజెస్ లేవని చెప్పి తెలియంది. సో అట్లాంటి స్టూడెంట్స్ని మనం పేరింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర స్టూడెంట్ టు స్టూడెంట్ పేరింగ్, అట్లా కొంతమంది పేరు చేయడం జరిగింది. స్టూడెంట్ టు గ్రామ పంచాయత్, గ్రామ పంచాయత్ ఎక్కడైతే టీవీలు ఉన్నాయో ఆ టీవీలలో వెళ్ళేసి చూడడానికి అనేది కొంతమంది పేరింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా కూడా ఆ విలేజ్ ఇంకోవాలన్న పెద్ద మనుషులు ఫ్రీగా ముందుకు వచ్చి ఇట్లాంటి పిల్లలకు వద్ద టీవీలు లేవు, అట్లాంటి పిల్లల్ని మా ఇంట్లో కూర్చోబెట్టుకుని మేము లెసన్స్ వాళ్ళ దగ్గర 1 అవర్ 2 అవర్స్ కూర్చొని లెసన్స్ చెప్పి రావాల్సిందే ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మన టార్గెట్ ఏంటంటే ఒక్క స్టూడెంట్ కూడా గవర్నమెంట్ ఏదైతే టీసెట్లో లెసన్స్ ప్రొవైడ్ చేస్తుందో ఆ లెసన్స్ని మిస్ కాకుండా చూడాలి. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కంపల్సరీ టీసాట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మెదక్ జిల్లాలో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తామని చెప్పేసి నేను చెప్పాను.